न्यूज प्रतिक्षणम जनं कोसम बोरंपेट माजी सर्पंच सीनियर नायकुलु स्वर्गीय एसवी कृष्णारेड्डी 55వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కుబ్దుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బోరంపేట గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎస్వీ కృష్ణారెడ్డి 55వ జయంతి సందర్భంగా బోరంపేట గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీ మరియు బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాలను ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వేకన్నన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సోదర సమానుడు అన్న అంటే ప్రేమతోని తమ్మి అనేటువంటి అన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా వేదికపైనటువంటి మన గ్రామ పెద్దలు మన మండల పెద్దలు మన నియోజకవర్గ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే చాలా మంది సోదరులు చాలా చాలా వారికి ఉన్నటువంటి దగ్గర అనుబంధాల కోసంకి వాళ్ళొక అనుభవాలు మనతో పంచుకున్నారు. మరి ఇప్పుడే అన్నయ్య వెంకటేశమ్మ గారు చెప్పినట్టు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం ఒక ధైర్యం వారు పరమపదించే 2 వారాల ముందే నేను గౌరవ ఎమ్మెల్సీ గారు ముగ్గురంగా చక్కగా భోజనం చేసి 4 గంటలు చక్కగా మాట్లాడుకున్నాను. తమ్మి మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలా, ఇది ఏం చేయమని మన ధైర్యంతో ఎదుర్కొంటే ఖచ్చితంగా దీన్ని జయించవచ్చు, దీనికి వచ్చే కారణాలు ఏంటిదని చాలా వివరంగా చాలా చక్కగా 4 గంటలు మేము మాట్లాడుకున్నాం. చాలా గుర్తులేదు, 2 వారాలు ఎగ్జాక్ట్ 2 వారాల ముందు. తర్వాత ఈ ఒకటేసారి ఫోన్ కూడా కాదు, ఎమ్మెల్సీ గారు అనుకోకుండా సురేందర్ గారికి ఫోన్ చేస్తే అన్న నాకు 3 నెలల నుంచి రోజు ఫోన్ చేస్తామంటే నాకు 3 నెలల నుంచి అందుబాటులో లేనిసరికి అనుకోకుండా అప్పుడే సూర్యన్న ఈ విషయం చెప్పేసరికి ఆయన ఆశ్చర్యానికి ఒకటేసారి మీపై నాకు ఫోన్ చేశాడు. మీకు ఫోన్ చేసినట్టు వచ్చిందన్న నాకు చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం.